నా ప్రేమ కృష్ణుడి కర్తవ్యానికి ఆటంకం కాకూడదు. తనని వెళ్ళనివ్వాలి, తనని వెళ్ళనివ్వాలి. నువ్విచ్చిన మాటలు ఒక్కొక్కటి నెరవేరకుండా ఈ కృష్ణుడు ఎక్కడికి వెళ్ళడు రాధా. ఇది ఈ కృష్ణుడి వాగ్దానం. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. నన్ను వెళ్ళనివ్వు కృష్ణ, చేసినదంతా చేయక తప్పదని. అయినా నాకింత దుఃఖం ఎందుకు కలుగుతోంది? ఎందుకు నా మనసు ఇంత విచలితం అయిపోయింది? ఎందుకు నా మనసు కోరుకుంటోంది కృష్ణుడిని అడ్డుకోవాలని, తనని ఎక్కడికే వెళ్ళనివ్వకూడదని? ఇప్పుడు మీరే నాకు శక్తినివ్వాలి, నా ప్రేమ నాకు శక్తిగా మారాలి, బలహీనతగా కాదు. నా ప్రేమ కృష్ణుడి కర్తవ్యానికి ఆటంకం కాకూడదు. తనని వెళ్ళనివ్వాలి, తనని వెళ్ళనివ్వాలి. నాలోని ఆవేదన ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణుడి ముందు బయటపడకుండా చెయ్యి స్వామి. బయటపడితే తను ఎక్కడికే వెళ్ళడు. తన కర్తవ్య నిర్వహణ పుత్రధర్మాల నుండి నా కృష్ణుడు వెనకంజ వేయకూడదు. నేను తన శక్తిగా మారాలనుకుంటున్నాను. నేను రాధను, అతని లోక భవితకు బాధను కాను. నాకు శక్తిని ప్రసాదించండి. నేను ఏ మూడు వాగ్దానాలు కృష్ణుడికి చేశానో అవి నెరవేర్చి తీర్తాను. తనకి వీరతలు కందిద్ది స్నేహితులతో ప్రేమతో వీడ్కోలు పలకాలి. రంగుల్లో తనని ముంచెత్తాలి. ఈ మూడు వాగ్దానాలని నిరాటంకంగా నెరవేర్చడానికి ఆత్మబలాన్ని ఇవ్వండి స్వామి. నేను తడబడకుండా చేయండి, ఏ తప్పు జరగకుండా చూడండి. నేను కృష్ణుడికి శక్తిగా మారాలనుకుంటున్నాను. నువ్విచ్చిన మాటలు ఒక్కొక్కటి నెరవేరకుండా ఈ కృష్ణుడు ఎక్కడికి వెళ్ళడు రాధా. ఇది ఈ కృష్ణుడి వాగ్దానం. महादेव दनुष्टं कवच नमामि स्वाहा, प्रभो महादेव कोदंडं धनुर्यज्ञं प्रभो दन्यामि स्वाहा. త్వరగా తీసే గాజులు, చెప్పేది నీకే. లేదివి మా అమ్మగారి ఆభరణాలు, నేను ఇవ్వలేను. ఎవరైతే ఏంటి తీయమంటుంటే? ఆభరణాలన్నీ తీసివో త్వరగా. యుద్ధం పేరు చెప్పి అందరి ధనాన్ని దోచుకుంటున్నారు కంస మహారాజు. మహారాజు యజ్ఞం ప్రజల కోసమే చేస్తున్నారా? ఇంతకు ముందు ఎప్పుడు ప్రజల కోసం ఏ యజ్ఞాలు చేయలేదు, ఇప్పుడు ఇదంతా? లేదు, ఇందులో ఆయన స్వార్థం తప్పకుండా ఉండే ఉంటుంది. అవును, ఇలాంటి రాజు నుంచి మనకి ఎంత త్వరగా విముక్తి కలిగితే అంత మంచిది. మహారాజా, ఇక్కడితో గ్రామస్తులు ఇచ్చే ఆహుతి ముగిసింది. ఇక అంతిమ ఆహుతి ఇచ్చే సమయం ఆసన్నమైంది. జటిలా కుటిలా ఈ యజ్ఞం కాసేపట్లో ముగియబోతున్నది. అంటే అభేద్యమైన ధనుస్సు కవచాలు నాకు ప్రాప్తించబోతున్నాయి. కాని అక్రూరుడు ఆ కృష్ణుణ్ణి తీసుకురావడానికి వెళ్ళాడు, కానీ తనింతవరకు ఎందుకు ఇక్కడికి రాలేదు? చూస్తుంటే తన కర్తవ్యాన్ని మరిచిపోయినట్టున్నాడు.
మీరిద్దరూ ఏదో విధంగా కృష్ణుని ఇక్కడికి తీసుకువచ్చే ఏర్పాట్లు చేయండి. అది తక్షణమే. ఆ కృష్ణుని అంతం చేయడానికి ఇదే చివరి అవకాశం. తన గురించి మీరేమీ ఆలోచించకండి మహారాజా. మేము మా సర్వశక్తులు ఉపయోగించి ఏదో విధంగా ఆ కృష్ణుని మీ ముందు ప్రవేశపెడతాం. అమ్మా మీరు ఏడవకండి. మీ దుఃఖాన్ని నేను చూడలేను. నేను ఎక్కడికి వెళ్ళినప్పటికీ యశోద తనయుడిగానే ఉంటాను. తమరే నాకు తల్లిగా ఉంటారు. నేను తమరి కన్నయ్యగానే ఉండిపోతాను. కానీ కన్నయ్య నాకైతే దూరం అవడం నిజమే కదా. ఎప్పుడు తిరిగి వస్తావో కూడా తెలియదు. ఆ కంస మహారాజు చాలా శక్తివంతుడు. తలచుకుంటే నిన్నేమైనా చేయగలడు. తన ఉద్దేశం ఏంటో కూడా అసలు అర్థం కావడం లేదు. కంసుడి ఉద్దేశం ఏమైనా సరే అది నెరవేరదమ్మా. నీకు తెలియనిది కాదు కదా నాకు తోడుగా మధురలో అత్యంత శ్రేష్ఠుడైన వీరుడొస్తున్నాడని. సోదరుడు నాకు తోడుగా ఉండగా మీరెందుకు భయపడుతున్నారు? నేను ఆ కంస మహారాజుకి చెప్పొచ్చాను యజ్ఞం ముగిసేలోపు కృష్ణుణ్ణి తీసుకొస్తాను అని. కానీ ఇప్పుడు అర్థం కావడం లేదు తన్ని ఎలా తీసుకెళ్లాలని. ఒకవేళ తను ఇక్కడి నుంచి వెళ్ళినప్పటికీ తను మధురకే వెళ్ళినట్టుగా చెయ్యటం ఎలాగో అర్థం కావడం లేదు. ఎలా? ఒక పరిష్కారం ఉందా మన దగ్గర? మనం బరసానాలో ఈ విషయాన్ని చాటింపు వేయాలి. అప్పుడు గ్రామస్తులందరికీ కృష్ణుడు మధురకి వెళ్తున్నాడని తెలుస్తుంది. అప్పుడు కృష్ణుడు వాళ్ళ మాట కాదనలేడు. అప్పుడు తనకి ఇష్టమున్నా లేకపోయినా ఆ కృష్ణుడు మధురకి వెళ్ళక తప్పదు. వెళ్ళకపోతే అతని తల్లిదండ్రులకి అవమానం జరుగుతుంది. బాగా చెప్పావు. తల్లిదండ్రుల్ని అవమానించడం ఆ కృష్ణుడికి ఎంత మాత్రం నచ్చదు. కన్నయ్య, నేను మనిద్దరి సామాన్లు అన్నీ కలిపి మొత్తం 2 మూటలు కట్టాను కదా కన్నయ్య. కానీ ఇప్పుడు 10-12 మూటలున్నాయేంటి? నేను పెట్టినవి నా కన్నయ్యకి చాలా ఇష్టమైన వస్తువులు. నీకు పేలాలు ఇష్టం కదా, అవొక మూటున్నాయి. నీకు మిఠాయి ఇష్టం కదూ, అవొక మూటుంచాను. ఇలా నీకు ఇష్టమైనవన్నీ తయారు చేసి ఒక్కో మూటలో కట్టి పెట్టాను. నేను నీతో పాటు రాలేకపోయినా నా ప్రేమ ఎప్పుడు నీ వెంటే ఉంటుంది కన్నయ్య. తప్పకుండా తీసుకెళ్తానమ్మా. నువ్విచ్చే ప్రతి వస్తువు నాకు అమృతంతో సమానం. చెప్పు కన్నయ్య, మనం ఎప్పుడు బయలుదేరాల్సి ఉంటుంది? ఈ రాత్రి బర్సాన వాసులు బృందావన వాసులు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనం ఇక్కడి నుంచి బయలుదేరతాం సోదరా. నాకు తెలుసు, నాకు తెలుసు మీరు కన్నీళ్లు పెట్టుకుంటారని. నాకు తెలుసు మీరు దుఃఖం ఆపుకోలేరని. ఇప్పుడు గ్రామంలో అందరికీ తెలిసిపోయింది. పైగా మహామహాత్యులు వారు వేయించేశారని, బలరామకృష్ణుల్ని తీసుకువెళ్తున్నారని. అందుకే మేం పరిగెత్తుకుంటూ వచ్చాం. అరే, మన వాళ్ళు సామాన్యులు కాదు కదా. బర్సాన బృందావనాలకు పేరు తెచ్చిన మల్లయోధులిద్దరు, రాజ్యానికే వీరులిద్దరు. అంతటి వీరుల్ని కంసమహారాజు కూడా చూడాలనుకుంటారు కదా. వదినా, నేనెందుకు బాధపడుతున్నానంటే అది అవును, మీ మాటలు కూడా ఆలోచించతగినవే. కంసమహారాజు ఆహ్వానాన్ని మనం అంగీకరించక తప్పదు కదా వదిన గారు. బహుశా అందుకేనేమో మన రాధ చివరిసారిగా తమరి పుత్రుడి కోసం
పాయసం చేసినట్టుంది, కానీ అందులోని పాలు విరిగిపోయి పాడైపోయింది. నాకు అస్సలు మంచిగా అనిపించలేదు, అందుకే నేను స్వయంగా కృష్ణుడి కోసం పాయసం తీసుకొచ్చాను. తీసుకో కృష్ణ. అదేమిటి యశోద, కృష్ణుడికిలా అతి రహస్యంగా రాత్రిపూటెందుకు మీరంతా వీడ్కోలు పలుకుతున్నారు? ఇదే గర్వించాల్సిన సంగతి కదా. స్వయాన కంస మహారాజు నుంచి ఆహ్వానం వచ్చింది కనుక తనని గ్రామస్తులందరూ కలిసి సాగనంపాల్సింటుంది. అదేగ చెయ్యాల్సింది. రహస్యంగా ఎవరు సాగనంపుతున్నారు? నేను మా కన్నయ్యని గ్రామస్తులందరి ముందు మేళ తాళాలతో సాగనంపుతాను. నేనొక్కదాన్నే కాదు, గ్రామస్తులందరూ వీడ్కోలు చెప్తారు. ఇదిగా మేము కోరుకునేది. అందరూ అదే కోరుకుంటున్నారు. కృష్ణుడు గోకులానికే ముద్దు బిడ్డ, అందరూ కలిసి సాగనంపితేనే అందరికీ బాగుంటుంది కదా. అవునా కృష్ణ? వెళ్దామా కుటిలా? గ్రామంలో అందరికీ చాటింపేయాలి, అప్పుడే కదా వీడ్కోలు చెప్పడానికి అందరూ సిద్ధంగా ఉంటారు. ఈ రాత్రికే కదా కృష్ణుడు మధుర వెళ్ళటానికి ఏర్పాట్లు చేసుకోవాల్సింది. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్న టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఎలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారు అంటే వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను, రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది, సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్, సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది. మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతోమందికి తెలీదు చాలామందికి, సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.